శ్రీకృష్ణ చరిత్ర ఐదవ భాగము కాలింది జనులు ఇంద్రప్రస్థం చేరి సుఖంగా ఉన్నారని చారుల వలన విరిన దేవకీ వసుదేవులు కృష్ణ బలరాములు మిక్కిలి సంతోషించారు అర్జునుడు సుభద్రకు వరుడు మహావీరుడు సవ్యసాచి కుడి చేత ఎడంచేత కూడా యుద్ధం చేయగలడు వెలుగులోనూ చీకటిలోనూ కూడా బాణములు ప్రయోగించగలడు ఆచార్య సాందీపుల శిష్యులలో మేటి కృష్ణుడు మేటివాడు కృష్ణుడైతే ఆయన సహాధ్యాయుడైన ద్రోణాచార్యుల శిష్యులలో మేటివాడు అర్జునుడు అటువంటి అర్జునుని భర్తగా వరించి తమ సుభద్ర వీరపత్ని యొట వారికి ఎంతో తృప్తిని కలిగించింది ఆమె వీరమాతగా వన్నికెక్కవలనని అందరూ కోరుకున్నారు సుభద్రా కళ్యాణము తన సమ్మత లేకుండా జరిగినందుకు బలరాముడు కోపగించుకొనినను అది మాధవుని నిర్ణయం ప్రకారం జరిగిందని తెలుసుకొనుట తోడనే ఆయనకు సంతృప్తి కలిగింది మాధవుని నిర్ణయములు మహత్తముర మహత్తరములని భూత భవిష్యత్ వర్తమానములను దృష్టిలో నుంచుకొని చేయబడునని ఆయన ఎరుగును మాధవుని నిర్ణయములను శంకించుట కానీ మార్చవలనని ప్రయత్నించుట కానీ తప్పు అని ఆయన విశ్వాసము అందువలన సుభద్రార్జునుల విషయంలో కూడా గోవిందుని నిర్ణయము సముచితమైనదని ఆయన తృప్తిపడ్డాడు కృష్ణ బలరాములకు సుభద్ర ఏకైక సోదరి దేవకికి కడగట్టు సంతానము తల్లిదండ్రుల వద్దనే కాక అన్నల వద్ద వదినల వద్ద ఎంతో గారాభంగా పెరిగిన బిడ్డ ఆమె అత్తవారింటికి వెళ్ళిపోయింది ఆమె అత్తవారింటికి వెళ్ళిపోయినది ఆమె తను కోరిన భర్తను పొంది ఎంతో ఆనందంగా అత్తంటికి వెళ్ళిపోయింది తన పుట్టింటి వారి సైనికులతో తన భర్త యుద్ధం చేస్తుంటే ఆమె ఉత్సాహంతో రథం నడిపింది తమ గారాబు చెల్లెలు అరణము లేకుండా అత్తింటికి పోవట బలరామునికి ఏమీ తృప్తిగా లేదు వసుదేవుని వద్దకు వెళ్ళాడు బలరాముడు తండ్రి సుభద్రార్జునులు ఇంద్రప్రస్థం చేరి సుఖంగానున్నారని వార్త వచ్చింది ఆమె ఇక్కడ లేకపోవటకు లేకపోవట మనకెంతో లోటుగా కనిపిస్తోంది అయినా పెళ్లి చేసుకుని ఆమె భర్త ఇంటికి ఆమె వెళ్ళుట సహజం కదా అవును బలరామ ఆడపిల్లలందరూ పొరిగింటి దీపాలు వాళ్ళు ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు మనం సరిపెట్టుకోవాలి అది సరే కానీ ఆమె భర్త వెళ్ళేటప్పుడు ఆమెకు మనం మీయదలుచుకొన్న అరణం తీసుకుని మనం ఇంద్రప్రస్థం వెళ్ళి ఆమెను చూసి రావాలని అనుకుంటున్నాను మీరు కూడా బయలుదేరండి అన్నాడు సుభద్ర అత్తింటికి వెళ్ళినందుకు ఆమెకు ఆమె లేని లోటును తనలోనే బాధపడుతున్నారు వసుదేవులు బలరాముని సూచనను వెంటనే అంగీకరించారు తాను కుంతీదేవిని చూసి ఎంతో కాలమైంది ఆమెను చూసి అభినందించే అవకాశం లభించినందుకు ఆయన సంతోషించాడు సంతోషన్నాయన బలరామ తప్పక వస్తాము దేవకి కూడా వస్తుంది అన్నాడు అరణంగా ఏమి ఇవ్వదల్చుకున్నారో చెప్పండి రామా మీతో ప్రయాణమై రావడమే వంతు నీవేమి తీసుకుని వెళ్లాలో ఎవరికేమి ఇవ్వాలో అవి నీవు గోవిందుడు నిర్ణయించి సిద్ధం చేసుకోండి అన్నాడు బలరాముడు చేస్తున్న ప్రయాణ సన్నాహాలకు కృష్ణుడు చాలా సంతోషించాడు ఇంద్రప్రస్థం వెళ్ళటానికి ఆయన ఎంతో ఉత్సాహపడ్డాడు సాత్యకి ప్రద్యుమ్నులు కూడా పరివార సమేతంగా బయలుదేరడానికి నిశ్చయించారు దేవకీ వసుదేవులు కృష్ణ బలరాములు సాత్యకి ఉద్ధవులు ప్రద్యుమ్నాది యువకులు తమ తమ పరివారములతో వేలాది ఏనుగులతో రథములతో అశ్వములతో రాజశకటములతో వృషభరాజములతో గోగణములతో గోగణముతో దాస లక్షలాది సైనిక వీరులతో ఇంద్రప్రస్థం బయలుదేరారు సాత్తికీ ఉద్ధవుల నాయకత్వంలో ప్రయాణపు ఏర్పాట్లు మకాములు చక్కగా జరిగాయి కృష్ణవాసుదేవుని దర్శనార్థం మార్గంలోని గ్రామసీమలలోని ప్రజలు రహదారి కిరువైపులా బారులు తీర్చి నిలబడ్డారు కృష్ణుని దర్శించి ఆయన పాదములకు ప్రణమిల్లి ఆశీర్వాదం పొంది కానుకలను అర్పిస్తున్నారు ఆ ప్రయాణము దేవికి అమితానందదాయకముగా ఉన్నది ఆమె తన ఏకైక పుత్రికేగు సుభద్రాదేవిని చూడటానికి వెళ్తోంది భర్తతో కుమారులతో మనుమలతో కలిసి ప్రయాణం చేస్తోంది మార్గంలోని ప్రజలు కృష్ణునికి చేసే గౌరవమును చూసి ఆమె హృదయం ఉప్పొంగుతోంది కృష్ణుడు సర్వాంతర్యామి వాసుదేవుడే సందేహం లేదు ఎన్నో వేలాది ప్రజలు కృష్ణ దర్శనం కోసం రహదారి పక్కన పడిగాపులు కాస్తూ కనిపెట్టుకుని ఉండట ఆమెలోని భక్తిభావాలను బలపరిచింది హే కృష్ణ గోవింద హరే మురారే హేనాథ నారాయణ వాసుదేవ అనే గానం ఆమెలో నుండి నిరంతరాయంగా బయలుదేరింది దివ్యానంద ప్రమత్తయే ఉత్సాహంతో బడలికి ఎరగకుండా ప్రయాణం సాగిస్తోంది దేవకి దేవకి వసుదేవులు కృష్ణ బలరాములు ప్రద్యుమ్నాథ్ యాదవ ముఖ్యులు బయలుదేరి వస్తున్నారనే వార్త ఇంద్రప్రస్థం ముందుగానే చేరింది కుంతీదేవి ఉత్సాహానికి అంతే లేదు తన అన్న వదిన తన ఇంటికి వచ్చి ఎంతో కాలమైంది పాండురాజు చనిపోయినప్పుడు తమను వారు పాండుకాశ్రమంలో కలుసుకున్నారు అప్పటికింకా సుభద్ర పుట్టనే లేదు తాను బిడ్డలను తీసుకుని హస్తినాపురం వెళ్ళేటప్పుడు వారు కూడా తమతో హస్తినాపురం వచ్చారు తర్వాత వసుదేవుడు తమ ఇంటికి రాలేదు తాము ఎన్నో కష్టములు పడ్డారు అన్ని కష్టములలోనూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో కృష్ణవాసుదేవుడు అడ్డుపడి తనకు మేలు కలిగి చేశాడు తమను ఆదుకొని సంరక్షించాడు కానీ దేవకీ వసుదేవులు రాలేదు నిజానికి ఇంతకాలం వరకు తమకు తమదనే స్థలం లేనే లేదు ఇప్పుడు కృష్ణుని అనుగ్రహం వలన ఇంద్రప్రస్థం తమదనే స్థలంగా ఏర్పాటైంది తన పెద్ద కొడుకు యుధిష్ఠరుడు తమ్ముల సహాయంతో మహావైభవంగా రాజ్యం చేస్తున్నాడు కృష్ణ వాసుదేవని అనుగ్రహం వలన ద్రుపద రాజకుమారి తమ ఇంటి కోడలుగా పాండవ పట్టమహిషిగా వచ్చింది నారద మహర్షి అనుగ్రహం వలన ఆయన చేసిన అనుసరించి పం పంచభదృకి అయిన ద్రౌపది ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క సోదరునిలే సంతో సంసార జీవితం గడుపుతూ సోదరుల సమైక్య జీవితానికి ధర్మ పరిపాలనకు సహాయపడుతోంది పాండవ సోదరులు వేరువేరుగా భార్యలను కలిగి సుఖజీవనం చేస్తున్నారు ధర్మరాజు శిబిరాజు కుమార్తె దేవకిని పెళ్లాడాడు భీమసేనుడు కాశీరాజు కుమార్తె జలంధరును పెళ్ళాడాడు అర్జునుడు ఉలూచి చిత్రాంగద సుభద్రలను పెళ్ళాడాడు నకులుడు రేణుమతిని సహదేవుడు విజయను పెండ్లాడారు ఇప్పుడు తమ సంసారము కొడుకులు కోడ కోడండ్రతో మహావైభవంగా సంతోషకరంగా ఆనందదాయకంగా సాగుతోంది నిజానికి తన పుట్టింటి వారు తనను చూసి ఆనందించదగిన సమయం ఇదే తన అన్నా వదినలు తన ఇంటికి వస్తున్నారనే వార్త ఆమెకు అమితమైన సంతోషాన్ని కలిగజేసింది కృష్ణవాసుదేవుడు వస్తున్నాడనే వార్త పాండవ సోదరులందరికీ పరమానందదాయకంగా ఉంది ఆయన తమకు మేనభావం మాత్రమే కాదు మిత్రుడు గురుడు రక్షకుడు దైవము అన్నీ అతడే తమ సర్వస్వం అనుకుంటారు వారు ఆ సోదరులందరూ తమ ఉనికి మనికి సర్వము కృష్ణదే వాసుని అనుగ్రహ ఫలితమని భావించుకుంటారు అనుక్షణము ఆయన అభయహస్తము వారి విశ్వాసము ధైర్యస్థైర్యములు కలిగిస్తుంటుంది ఆయన రాక కోసం ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు అందరూ ద్రౌపదికి కృష్ణుడు గోవిందుడే అతడు ఆమెకు సర్వాంతర్యామి వాసుదేవుడే క్రోధ ద్వేషాలతో నిండిపోయిన తన హృదయాన్ని పునీత అనురాగమంతా చిలికించి తన జీవితము సంతోష తరంగములపై తేలియాడినట్లు చేసిన మహానుభావుడు కృష్ణవాసుదేవుడు అతి క్లిష్ట సమస్యలతో కూడిన తన స్వయంవరాన్ని క్షణక్షణం సరికొత్త ఆపదలను ప్రమాదాలను తనకు కల్పించిన స్వయంవరాన్ని ఏర్పడిన క్లిష్ట సమస్యలను సాధించలేక తన తండ్రి సతమతమయ్యేలా చేసిన తన స్వయంవరాన్ని తన ప్రతిభ ప్రజ్ఞ సాహసముల వలన దిగ్విజయంగా చేసిన అసాధారణ ప్రతిభాశాలి కృష్ణవాసుదేవుడు ఆనాటి స్వయంవర మండపంలో దేవేంద్ర వైభవంతో రత్నఖచిత సింహాసనాసేనుడై సర్వాలంకార శోభితుడైన తన తండ్రి కూర్చుని అనంత యశో విశాలుడు వైభవోపేతుడు అపార బల సమన్వితులు అయిన ఎందరెందరో రాజులు మహారాజులు చక్రవర్తులు మణిరత్న ఖచితములకు కిరీటములను ధరించి తమ తలలు వంచి తలలు వంచి చేయు ప్రణామములందుకున్నట్లు చేసిన ధీశాలి కృష్ణవాసదేవుడు ఆర్యావర్తంలో సాటి లేని ధానుష్కుని తనకు వల్లభునిగా సమర్పించదనని వాగ్దానము చేసి తనకు పాండవ సోదరుల వాల్లభ్యమును సమకూర్చాడు కృష్ణవాసదేవుడు ధృతరాష్ట్రుని కుటిల నీతి వలన తన భర్త అగు యధిష్ఠరుని పట్టాభిషేకము ప్రవాస శిక్షగా మార్చబడగా గోవిందుడు తన ప్రజ్ఞ వలన దానిని సామ్రాజ్య విభజనగా మార్చి తమకు అమరపురిని మించిన వైభవం కల ఇంద్రప్రస్థమను అనుగ్రహించారు అతని అనుగ్రహము లేకున్న తన జీవితము పాండుకుమారుల జీవితములు మరొకలా ఉండేవి అతని సోదరియే సుభద్ర అర్జునుని భార్య తనకు సపత్ని కృష్ణుడు తాను కృష్ణునకు తాను కూడా చెల్లెలే తనను చూడటానికి అనుగ్రహించడానికి తన గోవిందుడు రక్షకుడు దైవము వస్తున్నాడు ఆమె ఆనందానికి అంతులేదు ఇంకా ఎప్పుడెప్పుడని తను తహతహలాడుతోంది ఆమె భక్త హృదయం సుభద్రకు చిన్న చిన్న అంటే చిన్నప్పటి నుండి ప్రత్యేక ప్రేమ తన తల్లి బాలకృష్ణుని బంగారు ప్రతిమను పూజామందిరంలో ప్రతిష్ఠించి నిత్యము పూజించి ప్రార్థనలు చేస్తూ ఉండేది హే కృష్ణ గోవింద హరే మురారే హేనాథ నారాయణ వాసుదేవ అనే మంత్రం జపం చేస్తుంది గానం చేస్తుంది ఆమె వలన బాలకృష్ణుని వీరగాథలను విన్నది సుభద్ర తన తల్లి కృష్ణుని భగవంతునిగా పరిగణిస్తుంది తల్లి పూజలు చేసే సమయంలో తాను కూడా పక్కనే ఉండేది తన చిన్న దేవుడనే భావము ఆమె బాలహృదయంలో ఏనాడే ప్ర ఏనాడో ప్రవేశించింది తను పెద్దైన తరువాత అతడు చేసిన ఘనకార్యములు ఆమెలోని భావమును మరింత బలపరిచాయి చిన్న దైవ స్వరూపుడు తనను ఎంతో ప్రేమగా చూసేవాడు తనలోని కోరికను ఎరిగి పెద్దన్నకు ఇష్టం లేకపోయినా తనకు పార్థుని పతిగా సమకూర్చాడు ఆ చిన్న ఆ చిన్న తన తల్లి తండ్రి పెద్దన్న తనను చూడడానికి వస్తున్నారు మేనత్తను చూడటానికి ప్రద్యుమ్నుడు కూడా వస్తున్నాడు ముద్దులు మూటకట్టే నవమన్మధుని తను ఎంతో ప్రేమగా ఎత్తుకుని ఆడించేది వారందరినీ విడిచిపెట్టి తాను ఇంద్రప్రస్థం వచ్చేసింది ఇక్కడ తాను ఎంత సుఖ సంతోషాలు అనుభవిస్తున్న పుట్టింటి వారిని కూర్చున్న దిగులు తన అంతరాంతరాలలో లేకపోలేదు ఇప్పుడు వారందరూ తనని చూడటానికి వస్తున్నారు తన తండ్రి పెద్దన్న వస్తున్నారు సాత్యకి ఉద్ధవులు వస్తున్నారు వారిద్దరూ తనను సొంత చెల్లెల కన్నా అధికంగా ప్రేమిస్తారు ఆమెలో తెలియని ఉత్సాహం బయలుదేరింది మహదానందంతో వారి రాక కోసం ఎదురు చూస్తోంది అందరూ కృష్ణవాసుదేవుని రాక కోసం ఆనందంగా నిరీక్షిస్తున్నారు వారికి స్వాగతం చెప్పటానికి నకుల సహదేవులు రెండు మకాముల దూరము ఎదురుగా వెళ్ళాడు పురద్వారం వద్దకు మంత్రి సామంత పురోహిత సహితులై ధర్మ భీమార్జునులు ఎదురేగి వారికి ఘన స్వాగతం ఇచ్చారు ధర్మతనియుడు దేవకీ వసుదేవులకు బలరామునకు ప్రణమిల్లాడు కృష్ణవాసుదేవునికి కృష్ణవాసుదేవుని సాత్వికీ ఉద్ధవులు కౌగులించుకున్నారు తనకు ప్రణమిల్లిన ప్రద్యుమ్ని లేవనెత్తి శిరమును ఆగ్రాణించి చుబుక ముద్దాడారు వారందరినీ సగౌరవంగా రాజలాంఛనములతో కోటలోనికి ఆహ్వానించారు కుంతి ద్రౌపది సుభద్రలు దేవకీ వసుదేవులకు ప్రణమిల్లారు కృష్ణవాసుదేవుని మందహాసము ద్రౌపది సుభద్రలను ఆశీర్వదించింది అన్నను వదినను చూడటంతోనే కుంతికి తను పడిన కష్టములన్నీ జ్ఞప్తికి వచ్చి దుఃఖం పెళ్లిబికి వచ్చింది బిడ్డల విద్యాభ్యాస కాలంలో గాంధారి ధృతరాష్ట్రులు తన బిడ్డలయందు పైపైకి ప్రేమను నటించినా అంతరంగంలో ద్వేషం పెంచుకొనుచు తమకు కలిగించిన కష్టములను అనునిత్యము శకుని దుర్యోధనులు భీముని చంపటానికి చేసిన ప్రయత్నాలు చెప్పింది ఆ రోజులలో తనను చూడటానికి వచ్చిన అన్న అక్రూరుడు తనకు చేసిన బాలకృష్ణ మంత్రోపదేశము హే కృష్ణ గోవింద అని తను ప్రార్థించినప్పుడల్లా తన బిడ్డలు ప్రాణాపాయం లేకుండా బయటపడిన విషయము వివరించి అన్ని కష్టములను అధిగమించి నిలబడి విద్యలో ప్రవీణులై ధైర్య సాహసములలో వినతికెక్కి తన బిడ్డలు నిలబడిన తర్వాత యుధిష్ఠని యువరాజు పట్టాభిషేకం వెనువెంటనే వారణావత ప్రవాసం లక్క ఇంటిలో కాల్చి చంపబడడానికి చేసిన ప్రయత్నము విద్రుని సహాయం వలన తప్పించుకుని బయటపడడము రాక్షసావర్తనలో తాము పడిన పాటలు ఆమె కనుల ముందు కనబడ్డాయి అన్ని కష్టములలోనూ తమకు అభయమునిచ్చిన కృష్ణవాసుదేవుని లీలా వినా విలాసమును తాను కొనియాడింది కొంతసేపు దుఃఖబాష్పములతోనూ మరికొంతసేపు ఆనంద భాష్పములతోనూ తన కష్టాలన్నిటినీ తన వారికి చెప్పుకుంది కుంతిదేవి అన్న చిన్ని కృష్ణుని అనుగ్రహం వలన మాకొక ఇల్లు ఏర్పడిందయ్యా కొడుకులతో కోడండ్రతో రాజ్య వైభవంతో మరలా సాటి సాధ్యంతో మరలా సాటివారి మధ్య తల ఎత్తుకోగల సదవకాశం లభించింది అన్న కృష్ణానుగ్రహము క్షణక్షణము కనుల ముందు కనపడుతోంది వదిన సర్వాంతర్యమునే కొడుకుగా పొందిన నీ అదృష్టము ఎవరికి కలుగుతుంది చెప్పు నీవు ధన్యరాలు వదిన అన్నది కుంతి వదిన కడుపున కన్నంత మాత్రాన సర్వాంతర్యామితో సన్నిహత్వము సన్ సన్నిహితత్వము లభించదు నా కృష్ణునికి నాకు మధ్య గల దూరము యొక్క పారము నాకు తెలుసును వదిన జన్మాంతరముల నుండి మనకు ఆవరించి ఉన్న అనుభవ విశేషములు మనకు అడ్డుగా నిలుస్తున్నాయి ఆ అనుభవములన్నీ హరించిపోయేదాకా మనకు ఆ సర్వాంతర్యామితో సన్నిహితత్వం లభించదు ఆ అనుభవములన్నిటినీ హరించి నిర్మలత్వం ఏర్పడడానికి కూడా ఆ సర్వాంతర్యామి కృప కావాలి అది వ్యక్తుల ప్రయత్నం వలన మాత్రమే సాధ్యమయ్యేది కాదు అనుగ్రహం కూడా కావాలి ఆ అనుగ్రహం పొందటానికే వదిన మనం పూజలు చేసేది మన పూజలు వ్రతములు జపములు ధ్యానములు అన్నీ అనుగ్రహ ప్రాప్తిని కలుగు చేస్తాయి అన్నది దేవకి అన్న చిన్న వదనలు బిడ్డలు అందరూ కుశలమేనా ఉద్ధవుని భార్యలు కపిలా పింగళలను హస్తినాపురిలో చూశాను వారందరూ కుశలమా అని అడిగింది కుంతిదేవి ఇంద్రప్రస్థ రాజ్యవైభవము వైభవము కనులారా గాంచి అమితానందం పొందారు దేవకి వస్తేవులు ద్వారకాపురి సాటి అయిన వైభవము ఇంద్రప్రస్థంలో కనిపించింది తన కూతురు సుభద్ర అదృష్టవంతురాలు అర్జునుని వంటి వీరాధివీరుని భర్తగాను కుంతి వంటి ప్రేమమూర్తిని అత్తగాను పొందింది వసుదేవ వాసుదేవ ప్రముఖులు గౌరవార్ధము ప్రముఖుల గౌరవార్థము ఇంద్రప్రస్థ నగరంలో ఏడు రోజులు ఉత్సవాలు ఏర్పాటు చేశారు పురప్రజలందరూ మహదానందంతో నృత్య గీత వినోదాలలో పాల్గొన్నారు యాదవులు విశ్వవిఖ్య విఖ్యాతి నొందిన మహిషాసుర శ్రేష్ఠులను పూజించి మహీసుర శ్రేష్ఠులను పూజించి కానుకలిచ్చి గౌరవించారు ప్రజానీకము మృష్టాన్న భోజనంతో సంతృప్తులను చేశారు దేవేంద్ర వైభవమును వెలుగొందుచున్న పాండుసుతులను చూసి ఆనంద భరితుడయ్యాడు వసుదేవుడు సుభద్ర అర్జ సుభద్రార్జునులకు రత్న మణులర్పించబడిన రత్న మణులను కూర్చుబడిన ఆభరణములను సహస్ర సంఖ్యలలో ఇచ్చారు బంగారు జరి పనిగల పట్టు వస్త్రములను అసంఖ్యాకంగా ఇచ్చారు ఐరావతంతో సాటి అయిన వేయి మదపుటేనుగులు కనకరత్నభరితములైన యుక్తములైన వేయి రథములను సర్వాభరణ భూషితులైన వేయి మంది స్త్రీలను ఒక వేయి కాంచన శిబికలను ఐదు వందల గాడిదలను సింధు బాహ్లిక కాంబోజ పారసీక జాతులకు చెందిన లక్ష అశ్వములను ఒక లక్ష గోగణములను దశలక్ష లక్ష మహావీరులను సుభద్రాజునులకు అరణంగా ఇచ్చాడు వసుదేవుడు కుంతీదేవికి ధర్మ భీమ నకుల సహదేవులకు ద్రౌపదికి ఉత్తమ ఉత్తమ రత్నాభరణములనేకములిచ్చి గౌరవించారు రాక రాక తన ఇంటికి వచ్చిన మేనమామకు మేనత్తకు తన వైభవానికి కారణభూతులైన మేనభావులకు మేనల్లుడు ప్రద్యుమ్నికి యాదవ అతిరథులకు అమూల్యములైన కానుకలిచ్చి యుధిష్ఠరుడు సత్కరించాడు యాదవ శ్రేష్ఠులందరితో కలిసి దేవకీ దేవకీవాసుదేవులు ద్వారకకు తిరిగి వెళ్ళిపోయారు కృష్ణవాసుదేవుడు మాత్రం తన పరివారంతో కొన్నాళ్ళు ఇంద్రప్రస్థంలో నుండిపోయి ఉండు ఇంద్రప్రస్థంలో నుండగోరి ఆగిపోయాడు కృష్ణవాసు దేవుని సాన్నిధ్యంలో సుఖ సంతోషాలతో ధర్మబద్ధుడై రాజ్యపాలన గావిస్తున్నాడు యుధిష్ఠరుడు సుభద్ర గర్భవతి అయినది కుంతిదేవి ఆనందం అవధులు దాటిపోయింది ఘటోద్గచనతో ఆమె ప్రథమ పౌత్రుని పొందినను హిడింబ రాక్షసకాంత హిడింబ రాక్షసకాంత అగుట వలన తాము నిరంతర ప్రాణభీతితో నుండుట వలనను పౌత్రోదయానందమును ఆమె సరిగ్గా అనుభవించలేకపోయింది ఉలూచి వలన ఐరావతుడు చిత్రాంగత వలన బబ్రువాహనుడు పుట్టినను వారిని ఆమె చూడనేలేదు వారి వలన ఆమె ఎలాంటి ఆనందము ఎరగదు ద్రౌపది ఇంకనూ గర్భవతి కాలేదు ఇప్పుడు ఆమె కోరికలు ఆనందము సుభద్రా గర్భములో మూర్తీభవించాయి పుత్రోదయ శుభ సమయం కొరకు పాండవ సోదరులు అమితానందంతో ఎదురుచూస్తున్నారు అర్జునుడు చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉన్నాడు తనకు సుభద్ర వలన కలుగుబోయే కుమారుడు భరతవంశ ప్రదీపకుడు కానై ఉన్నాడు అతడు తనను మించిన వీరాధివీరుడు కావాలి మేనమామలగు కృష్ణ బలరాములను మించిన ప్రతాపములు బలము ప్రజ్ఞా కలవాడవ్వాలి భీముని మించిన బలశాలి కావాలి ధర్మజును మించిన ధర్మజ్ఞుడు కావాలి నకుల సహదేవులను మించిన ప్రతిభావంతుడు కావాలి ప్రతిరోజు అతడు ఎక్కువ కాలం సుభద్ర సన్నిధిలో గడుపుతున్నాడు ఆమెలో అమితోత్సాహము కలిగ చేస్తున్నాడు శౌర్య ప్రతాపములతో కూడిన వీరగాథలను ఆమెకు సవివరంగా చెప్తున్నాడు కృష్ణవాసుదేవుని అద్భుత గాథలను బలరామ ప్రభుని బలపరాక్రమములను భీముని సాహసములను తన అనుభవములలోని అద్భుత సంఘటనలను వీర యువకుల గాథలను ఆమెకు చెప్తున్నాడు అస్త్ర శస్త్రాలను గురించిన అన్ని విషయాలను ఆమెకు వివరిస్తున్నాడు యుద్ధములోని వీరులు ఏ ఏ అస్త్రాలను ఎప్పుడెప్పుడు ప్రయోగించాలో ప్రత్యర్థులు ప్రయోగించిన అస్త్రాలను శస్త్రాలను ఎలా అరికట్టాలో యుద్ధంలో వీరులు ఏ ఏ ధర్మములను పాటించాలో ఓడిపోయిన ప్రత్యర్థులను ఎలా గౌరవించాలో శరణాగతులను ఎలా ఆదరించాలో క్షత్రియులు పాటించవలసిన ధర్మములు నేర్పు వలన విద్యలు పొందవలసిన గౌరవములు అన్నీ చెప్తున్నాడు ఆ కథలన్నిటిని ఎంతో శ్రద్ధగా విని ఆనందిస్తోంది సుభద్ర ఆమెకు అమితోత్సాహం కలిగిస్తున్నాడు అర్జునుడు యుద్ధంలో వ్యూహములను ఎలా రచించాలో ఒక్కొక్క వ్యూహమును ఎలా భేధించాలో లోనికి ఎలా ప్రవేశించాలో ఆ వ్యూహములలో నుండి విజయవంతంగా ఎలా బయటికి రావాలో అన్నీ ఆమెకు చెప్పేస్తున్నాడు తాను ఎరిగిన వ్యూహములన్నిటి గురించి ఆమెకు చెప్పాడు సుభద్ర సేనాగారంలో కూర్చుని అర్జునుడు సుభద్రకు విషయములన్నిటినీ చెబుతున్నట్లు కృష్ణుడు గ్రహించాడు విషయములు వింటున్నది సుభద్రయేనా ఆ పాఠమును నేర్చుకుంటున్నది గర్భస్థ గర్భస్థ శిశువు అని సు కృష్ణుడు ఎరుగును బోధలను వినుట వలన ఆ శిశువు అప్రతిహత మహావీరునిగా పరిణమించగలడని అతడు ఎరుగును ప్రహ్లాదుడు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు నారద మహాముని భక్తి ప్రబోధముల వలన అతడు ప్రతిభావ ప్రభావితుడైనాడు గర్భస్థ శిశువుకు విద్యాగ్రహణ శక్తి కలదని విజ్ఞానము విజ్ఞానులు ఎరిగిన విషయమే అజ్ఞ అర్జునుడు చేస్తున్న ప్రయత్నము ప్రయత్నమునకు గల కారణము కృష్ణుడు గ్రహించాడు గర్భములో ఉన్న కుమారుడు అరివీర భయంకరుడై ఆర్యవర్తంలోనే కాదు ముల్లోకములలోనే కాదు ముల్లోకములలోనూ అద్వితీయుడు కావచ్చును అతనిని అణచగల శక్తులు ఇక ఉండకపో ఉండకపోవటం వలన అతడు నిరంకుశుడై ధర్మవిదూరుడయ్యే ప్రమాదమున్నది అనంతములగు శక్తి సామర్థ్యములు ఒకే వ్యక్తిలో ఉండట విశ్వ మంచిది కాదు కదా తాడిని తన్నేవాడు తల తన్నేవాడు మరొకడు ఉండి తీరాలి సకల లోకాధీశ్వరుడైన పరమేశ్వరుడు ఒక్కడే సర్వశక్తి సంయుతుడు కావాలి ఇతరులెవ్వరూ ఎవ్వరూ కాకుండా అనంత శక్తివంతులు కాకూడదు సత్రాజిత్తు ప్రభువును ప్రభుత్వం మించిన ధనికుడ దేశమునకు అరిష్టదాయకంగా పరిణమింప పరిణమింపబడినట్లే సర్వసమర్థత కూడా సౌభద్రునిలో ఉండకూడదని నిర్ణయించాడు సృష్టి స్థితి లయకారకుడైన సర్వాంతర్యామి వాసుదేవుడు అర్జునుని అర్జునుడు గర్భస్థ శిశువునకు చేస్తున్న విద్యాబోధను అరికట్టాలనుకున్నాడు పద్మవ్యూహం గురించి పాఠాలు చెప్తున్నాడు అర్జునుడు పద్మవ్యూహంను ఎలా రచించాలో శత్రువులు రచించిన పద్మవ్యూహాన్ని భేదించుకుని లోన ఎలా ప్రవేశించాలో చెప్పాడు లోపల శత్రు విచ్ఛేదం గావించి బయటకు వచ్చే పద్ధతి చెప్పబోవు తరుణంలో కృష్ణవాసుదేవుడు గదిలోనికి ప్రవేశించాడు బావార్జున ఏమిటోయే అంతపురంలో ఆడవాళ్ళ దగ్గర కూర్చుని యుద్ధగాథల గురించి డాబులు కొడతావు మనం ఈ రోజున వేటకు వెళ్ళాలనుకున్న సంగతి మర్చిపోయావా అంతపురంలో కబుర్లలో పడ్డావు అమ్మాయి సుభద్ర ఏమిటి ఈ మహావీరుని ఇంట్లో మహావీరుని ఇంట్లో ఇలా కూర్చోపెట్టుకుని కబుర్లతో కాలం గడిపితే ఎలా అని చెల్లెని చెల్లెలని బావని పరిహాసములు చేసి అతడు చేస్తున్న మహాప్రయత్నానికి ఆటంకం కలిగించాడు కృష్ణుడు రాబావా వేటకు పోదాం అన్నాడు సుభద్రార్జునులిద్దరూ సిగ్గుపడ్డారు అర్జునుడు లేచి కృష్ణుడి వెంట వేటకు బయలుదేరాడు వడిగల ఆశ్వములను పూంచిన రథమును నెక్కి తగిన పరివారములను వెంట పెట్టుకుని యమునా తీరారణ్యము భూములలోకి కృష్ణార్జునులు వేటకు బయలుదేరారు ఆ మహారణ్యములో అనేకములగు జంతువులను వేటాడి అలసిపోయారు తాము వేటాడిన జంతువులన్నిటినీ పోగు చేసుకుని ఒకచోట చేర్చారు తాము తమ పరివారం చేసిన పని చూసి కృష్ణార్జునులు సంతృప్తులయ్యారు ఇద్దరు బాగా అలసిపోయారు యమునా నది జలములలోనికి పోయి సంధ్య వార్చి జలములు తాగి ఒక చెట్టు నీడన విశ్రాంతి తీసుకుంటున్నారు నదీ జలములపై నుండి వీస్తున్న మందమారుతము వారికి ఆహ్లాదం కలిగించింది ఆయాసం పోగొడుతోంది పక్కగా ప్రవహిస్తున్న యమునా తరంగిణి ఆ శీతల వాయువులు కృష్ణునికి చాలా ఆనందం కలిగించాయి మోమున మృదుమధురమైన మందహాసంతో మైమరచి అర్ధ నిమీలిత నేత్రాలతో యమునా తరంగిణినే చూస్తున్నాడు తాను నీరముక్రోలిన ప్రదేశములలో నదీ తీరమున మదన వికారం కలిగించే ఒక సుందరాకృతి గల స్త్రీ కనిపించింది ఆమె ముఖం ఆనందంతో విప్పారింది ఆయన ఆమె కొరకు నిరీక్షిస్తున్నాడా అందుకే వేట నెపంతో అక్కడికి వచ్చాడా అర్జున అదుగు అటు చూడు నదీ తీరమున మనము నీరు త్రాగిన చోట ఎవరో బాలిక ఏకాంతంగా నించుందోయి నీవు పోయాం ఎవరో అక్కడ ఎందుకు నుంచునుందో తెలుసుకునిరా అని పంపాడు అర్జునుడు నదీ తీరానికి వెళ్ళాడు తన వద్దకే వచ్చుచున్న ఆ మహావీరుని చూసి ఆ కాంతమణి సిగ్గుతో తలదించుకున్నది బాలమణి నీవు ఎవరు నీ తల్లిదండ్రులెవరు ఇక్కడ ఎందుకు నిలబడ్డావు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నావు నీవెవరు నీ కోరిక ఏమిటి మా వల్ల నువ్వు కొందగో పొందగోరిన సహాయం ఏదైనా ఉన్నదా అని అడిగాడు మహావీర నేను సూర్యదేవుని కుమార్తెను అయోనిజను నా పేరు కాళింది నేను కృష్ణవాసు దేవుని పతిగా పొందవలనని తపస్సు చేస్తున్నాను నా తండ్రి తండ్రియూ భాస్కరుడు నాకు ఈ నది తోయములోనే నీ వివా నదీ తోయములోనే నివాసం ఏర్పరిచినారు అందువల్ల ఈ యమున ఈ యమునయే నా తల్లి ఈ యమున యమునయే నా నివాస స్థానము విష్ణుదేవుని అవతారముకు గోవిందుడు ఈ నదీ తీరమునకు వేటకు వచ్చి నన్ను భార్యగా స్వీకరించునని నా తండ్రి భాస్కరుడు చెప్పినాడు కృష్ణ భగవానుని రాకకై నిరీక్షిస్తూ నేను ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాను యమునా జలములకు కృష్ణ పాదస్పర్శ కలిగిన అనుభూతిని పొంది ఆ ప్రభుని దర్శనార్థమై బయటకు వచ్చాను అన్నది సోదరి కాలింది నేను కృష్ణుని మేనబావను అర్జునుడను వాడను వాసుదేవుడు వేట నిమిత్తం ఈ అరణ్యానికి వచ్చారు అదుగో ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు నేను వెళ్ళి నీ సంగతి ఆయనకు చెప్పి ఆయనను ఇక్కడికి తీసుకువస్తాను అని చెప్పి అర్జునుడు కృష్ణుని వద్దకు తిరిగి వెళ్ళాడు బావా గోవిందా ఏమోయి నీ అదృష్టం నీవు సముద్రములు దాటిపోయినా అడవుల్లోనికి పోయినా పల్లెల్లోనికి పోయినా ఎక్కడికి వెళ్ళినా అక్కడ నీ కొరకు నిన్ను పొందుటకు ఎందరెందరో తపస్సులు చేసే కన్నెలు ద్రెతారుగా అదుగో యమునా జలములలో నుండి బయటకు వచ్చింది ఆమె సూర్యదేవిని కుమార్తె అట పేరు కాళింది అట యమునా తరంగిణిలో ఆమె నివాసమట అయో నిజ నిన్ను పెండ్ల పెండ్లి అడవలనని తపస్సు చేస్తోందట నీవు ఇక్కడకు వేటకు రాగలవని ఆమెకు ఆమె తండ్రి భాస్కరుడు చెప్పాడట జలములో దిగిన నీ పాదస్పర్శ వలన ఆమెకు నీ రాక ఆమె నీ రాకను గ్రహించినదట నీవు వెళ్ళి ఆమెతో మాట్లాడు అన్నాడు చిరునవ్వుతో కొంటగా సర్వజ్ఞుడైన కృష్ణవాసుదేవుడు ముసుముసి నవ్వులతో లేచి బావార్జున పూర్వజన్మార్చితమైన అనుబంధములన్నీ ఈ జన్మలో ఫలోన్ముఖములవుతాయి కదా మన ఇరువరి సంబంధము అలాంటిదే మనకు అనేక మందితో అనేక రకములైన సంబంధములు ఏర్పడతాయి అమ్మ దేవకీ హృదయమును ఒక విధంగా ఆక్రమించుకున్నాను అత్త కుంతి హృదయాన్ని మరో విధంగా సుభద్ర హృదయంలో ఒక రీతిగా ద్రౌపది హృదయంలో మరొక రీతిగా రుక్మిణి హృదయంలో ఒక రీతిగా సత్య హృదయంలో వేరొక రీతిగా జాంబవతి హృదయంలో ఇంకో రీతిగా ఆక్రమించుకున్నాను ఈ కాళింది పద్ధతి మరి ఒకటి అంతే ఒకే సూర్యుడు వివిధ ప్రాంతములలో వివిధ పాత్రలలో గల జలములలో ఓ వివిధ వివిధములుగా ప్రతిబింబించినట్లు సర్వాంతర్యము సర్వాంతర్యామి యొక్క వాసుదేవుడు సర్వులలోనూ వారి పద్ధతులను బట్టి ప్రతిబింబిస్తాడు అర్జున ఆశ్రయించిన వారి అందరి ఆశ్రయములను నెరవేర్చుడయే కదా మన అవతార ప్రయోజనము అర్జున ఈ యమునా తరంగిణి నాకు బాల్యమిత్రము నేను అవతరించిన తొలి క్షణములలోనే నన్ను కాపాడుటకు నంద వద్దకు నన్ను తీసుకుని పోవున పోవునన్న నా తండ్రిని కరుణించి పోవుతున్న నా తండ్రిని కరుణించి ఆయనకు నదిలో దారిచ్చినది నా బాల్యమంతా యమునా తీరానే గడిచింది మా బాల్య జీవితం అంతా యమునా స్రవంతి పైననే ఆధారపడి ఉండేది ఈ యమునా సైకతములపై ఎన్నో రాత్రులు రాసక్రీడలాడాము ఈ యమునా జనములలో ఎన్నో రోజులు జలక్రీడలాడాను ఈ యమునలోని ప్రతి తరంగమూ నాకు ప్రాణమిత్రమే ఈ సైకతంలోని ప్రతి రేణువు నాకు సన్నిహితమైనదే ఈ యమునా తరంగిని నాపై గల అభిమానం కొలది ఇప్పుడు నాకు ఈ కాళింది కన్యను బహుకరిస్తుంది అర్జున ఈ యమున సర్వదా సంతోషప్రదాయిని అంటూ లేచి నదీ తీరానికి వెళ్ళాడు కృష్ణుడు కృష్ణవాసుదేవుడు తనను సమీపించుట తోడనే కాళింది కన్య ఆయన పాదార విందములకు భక్తితో ప్రణమిల్లింది ఆమెను తన రెండు చేతులతో లేవదీసి ఆమె వైపు ప్రేమతో చూసి మందహాసం చేశాడు గోవిందుడు కాళింది తల ఎత్తి కనుడి విప్పి కృష్ణుని మొహంలోనికి చూసింది ఆ మధుర సందర్శనం కోసం ఎన్నో ఏళ్ల నుండి ఏకాంతంలో తపస్సు చేస్తోంది ఆ దివ్యానంద ప్రమత్తత కోసం ఎన్నో మధుర స్వప్నాలను కన్నది గోవింద ముఖారవిందము నుండి వెలువడే మధుర మందహాస వీచికలతో ఆమె హృదయాంతరాళము నిండిపోయింది ఆర్యపుత్ర సర్వాంతర్యామి వాసుదేవ నేను సూర్యతనూజను కాళిందిని ఈ యమునాతరంగిణి వీచికలలో నివాసం ఏర్పరచుకుని తమ రాకకే నిరీక్షిస్తున్నాను నేటికి నా తపస్సు ఫలించినది నా వాంఛితము నెరవేరే సదవకాశం లభించింది తమ పాదసేవ చేసే భాగ్యము నాకు అనుగ్రహించండి అన్నది కృష్ణుడు మందహాసం చేశాడు సూర్యపుత్రి కాళింది యమునా తరంగిణి ప్రసాదితమై శిరోధార్యమైన దివ్య సుకుమారివి నీవు ఇచ్చట నీ నీ ఉనికి నీ తపోనిరతి నాకు తెలుసును ధర్మరక్షణ దీక్ష ఎందు నిన్ను నా సహధర్మచారిణిగా పొందుటకు అభ్యంతరం లేదు కానీ మరి సందేహం ఏమిటి పురుషోత్తమ కాళింది నాకు ఇప్పటికే ముగ్గురు భార్యలున్నారు పుత్రులు కూడా ఉన్నారు ఇంతమంది సపత్నులతో నీవు నా వల్ల కోరిన ఫలమును పొందగలవో లేక విచారం విచారము కొని తెచ్చుకున్నట్లు అగునోయని సందేహము అన్నాడు ఆర్యపుత్ర నా తండ్రియగు సూర్యునికి అనంతములగు కిరణములున్నట్లే యగు నీకు అనేకములగు విభూతులు అందులో ఈ కాళింది ఒకటి అదే నా కోరిక అన్నది కాళింది నీవు కోరినట్లే అగుగాక రము వెళదాం అని ఆమె పట్టుకుని రథంలోనికి తీసుకుని వెళ్ళాడు వేట నుండి కోటకు తిరిగి వచ్చారు కృష్ణార్జునుడు కృష్ణుని రథంలో నుండి ఆయన పట్టుకు దిగుతున్న కాంతారత్నాన్ని చూశాడు భీమసేనుడు బావా వాసుదేవ వేటకు పోయి జంతువును తెస్తావనుకుంటే జగతేక సుందరిని తీసుకుని వచ్చావే ఏమయ్యా నీ అదృష్టము అని అభినందించాడు అర్జునుని వల్ల కాళింది చరిత్రను విన్నారు కుంతి ద్రౌపది సుభద్రలు ఆమె ముఖములోని దివ్య తేజ తేజస్సును ఆమె అపరూప లావణ్యమును చూసి ఆశ్చర్యపోయారు ఆమె అయోనిజ నదీ వీచికలలో నివాసము నిత్య నిరంతర తపోనిష్టలతో నెగ్గి ఫల సంసిద్ధిని పొందిన యవ్వని దివ్యమోహన సుందరి కృష్ణవాసుదేవుని అపురూప ఇల్లాలు లౌకికములైన అభిజాత్య భాగ్య భోగ్యాది గర్వములు ఎరుగని తపోబల సంపన్న దినకరుణినే తండ్రిగా కలిగిన దివ్యతేజి ఆమెను ఆదరంతో ఆహ్వానించారు సుభద్ర ఆమెను భక్తి శ్రద్ధలతో గౌరవించింది పెద్దవదిన రుక్మిణి జగన్మోహన సుందరి అభిజాత్య సంపద కలిగిన రాజకుమారి రాజకీయ ప్రజ్ఞా పాఠవములు కలిగినది కృష్ణ భక్తురాలు తన ప్రజ్ఞ వలన భక్తి వలన భర్తను తన తన వద్దకు రప్పించుకొని తన వారందరినీ కాలతన్ని భర్తను వెంబడించిన మహాసాధ్వి రెండవ వదిన జాంబవతి అలౌకికమైన అందచందములు కలది పురాణ పుణ్య వ్యక్తి యగు జాంబవతుడు తన ప్రభువుకు సమర్పించిన భక్తి కానుక భక్తి వశంకరుడైన భగవానునికి శిరోధార్యమై వెలుగొందుతోంది మూడవది సత్యభామ పేరు ప్రఖ్యాతులు కలిగిన యాదవ ముఖ్యని బిడ్డ హిరణ్య కసుపుని ఇంట్ల ప్రహ్లాద్ ప్రహ్లాదుని వలె కృష్ణ విరోధి ఇంట పుట్టిన కృష్ణ భక్తురాలు అపురూప లావణ్యవతి అన్ అనంతమైన సంపదలకు వారసురాలు కృష్ణవాసుదేవుని ఉద్యమాలలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాల్గొనగలిగిన దీశాలి ముగ్గురికి ముగ్గురే ప్రత్యేక వ్యక్తులు నాలుగవ వదిన కాళింది సరస్సులలో నుండి కమలమొలే నదీ గర్భంలో నుండి వెలువడిన నవమోహిని మాలిన్య మెరుగని పరమ పవిత్ర తపోనిష్టా గరిష్ట తపస్సులో సిద్ధిని పొందిన విజేత దివ్యపురుష సంజాత మహోన్నత వ్యక్తి ఆమె ఎందు విశేషమగు భక్తి ఏర్పడింది ద్రౌపదికి తపశ్శక్తితో భర్తను పొందగలిగిన అయోనిజ కన్య కాళింది రూప యవ్వనో రూప యవన వైభవములు ఎన్ని ఉన్నప్పటికీ కృష్ణవాసుదేవిని ఆకర్షించగలిగిన హృదయము భక్తి కాళిందిలో అధికంగా ఉన్నాయి ఓహో కాళింది ఎంత అదృష్టవంతురాలవు ఎంతటి పూర్వపుణ్య సంపన్నయో నీవు అని ఆశ్చర్యపోతోంది పాండవ సోదరులందరూ కృష్ణుని అభినందించారు కుంతీదేవి కృష్ణుని ఏకాంతంలో కలుసుకున్నది కృష్ణ వాసుదేవ నీ మాయచే నా హృదయములను కప్పివేచి నీ నిజస్థితి మేము గ్రహించకుండా చేస్తున్నావు ఒకప్పుడు గ్రహించినను మరలా మరుపును కలిగి చేస్తున్నావు వాసుదేవ నీవు సర్వాంతర్యామి వాసుదేవుడు త్రికాల వేదివి నీకు తెలియని విశేషములు లేవు నీవు సర్వజ్ఞుడవు నీవు లేని చోటు లేదయ్యా నీవు సర్వత్రావస్థుడువు మహాత్మ వేదవేద్య పరంధామ జగన్నాథ జనార్దన నీవే ఆదిదేవుడు మమ్మల్ని అందరినీ ఉద్ధరించుటకు శరీరము దాల్చిన పురుషోత్తముడు అయ్యా క్షణ క్షణము నీ దివ్యలీలా ప్రాభవము నాకు విదితమగుటనే ఉన్నది విదితమగుచునే మగుచూనే ఉన్నది దుర్యోధనాధులు భీముని కాళ్ళు చేతులు కట్టి గంగలో పడతవసినప్పుడు నా ఆర్తనాదం విని నా కొడుకును కాచిన నిన్ను నేను గుర్తించాను లక్క ఇంటిలో నుండి బయటపడి రాక్షసావర్తంలో ఇడుములు పడు దినములు పడు ఇడుములు పడు దినములలో ప్రతి దినము అభయహస్తమును నేను గుర్తించాను నీ రాకకై ఎచ్చరెచ్చటో ఎందరెందరో తపశ్చర్యలు సాగిస్తున్నారు నీవు అందరినీ ఉద్ధరిస్తున్నావు కదా తండ్రి జగన్నాథ కృష్ణ పురుషోత్తమ వాసుదేవ ఈ దేనురాలను కూడా కటాక్షించు తండ్రి నీతో ఏకత్వను ఏకత్వానుభూతిని ప్రసాదించు అన్నది అత్త ఏమిటిది అని మందహాసం చేశాడు వాసుదేవుడు ఆ మందహాస వీచికలతో అందరి హృదయాలు మాయామోహితములయ్యాయి కాలిందిని చూచుట వలన అందరిలో దివ్యభావములు ఉదయించి భక్తి భావోద్రేకం కలిగింది వాసుదేవుని నిజతత్వమును గ్రహించుట ఎందు ఆసక్తి కలవారయ్యారు కృష్ణుని మందహాసముతో ఆ భావోద్రేకం తగ్గింది సాధారణ లౌకిక లంపటంలోనికి దిగారు అందరూ అత్త భక్తి అనేది మహాద్భుత శక్తి ఒక దీపము తన తేజస్సును కొంచెం కూడా పోగొట్టుకోకుండా అనేక దీపములు వెలిగించినట్టు భక్తి మూలము నుండి దశ వ్యాపిస్తుంది మాలిన్య మెరుగని భక్తురాలు ఈ కాళింది ఆమెలోని వినిర్మల కాంతిపుంజము నీలోను ద్రౌపదిలోను అంతర్గతముగా గల భావములను పైకి లేవనీసింది అత్త ఉద్రేకమునకు లోను కాకుండా ప్రతి వ్యక్తి తన తనలో తను తరచి చూసుకో చూసుకోవాలి సర్వాంతర్యామి వా వాసుదేవుడు ప్రతి వ్యక్తిలోనూ ఉన్నాడు బయట చూసేది బాహ్యరూపం ఒక వ్యక్తి తనలో గల వాసుదేవుని చూసి ఆ వాసుదేవునితో ఏకత్వానుభూతిని పొందాలి అప్పుడు ఆ వ్యక్తి కూడా వాసుదేవుడే అవుతాడు సర్వత్రా వాసుదేవని చూడగలుగుతాడు జగత్తంతా వాసుదేవమయంగా కనిపిస్తుంది అత్త నీలోకల వాసుదేవిని చూడటానికి ప్రయత్నించు కావాలని నీవు గట్టిగా కోరితే తప్పక కనిపిస్తాడు అన్నాడు కృష్ణ ఈ మహత్తర సాధనలో విజయం కలిగేలా అనుగ్రహించు తండ్రి తప్పక కలుగుతుంది అత్త నేను ఎల్లప్పుడూ నీ హృదయంలోనే ఉంటాను నీవు గట్టిగా కోరినచో నన్ను తప్పక చూడగలవు అని అభయమిచ్చాడు కృష్ణవాసుదేవుడు దేవుడు అక్కడుండగానే సుభద్ర ప్రసవించింది మగపిల్లవాడు పుట్టాడు యుధిష్ఠరాదులు ఉప్పొంగిపోయారు ఆ భరతకుల ప్రదీపకునికి ధౌమ్య మహర్షి జాతకర్మ జరిపించారు అభిమన్యుడు అని నామకరణం చేశారు ఇంద్రప్రస్థమునకు భావికాలపు యువరాజు జనించిన సందర్భంలో నగరమును అలంకరించారు పుత్రోత్సవం పుత్రోత్సవము ఘనంగా చేశారు అమ్మ సుభద్ర నీవు వీరపత్నివే కాదు వీర మాతవు కూడా అవుతావు అని దీవించాడు కృష్ణవాసదేవుడు మేనల్లుడకు కానుకలర్పించాడు మరికొన్ని రోజులైన తర్వాత కాళింది సహితుడై కృష్ణవాసుదేవుడు ద్వారకకు తిరిగి వచ్చాడు కాళిందికి హృదయపూర్వకంగా స్వాగతం ఇచ్చింది రుక్మిణి గర్గాచార్యులు నిర్ణయించిన ముహూర్తంలో కాళింది కృష్ణ కళ్యాణము మహా వైభవంగా జరిగింది సూర్యదేవుడు బ్రాహ్మణ రూపధారి అయి వచ్చి కూతుర్ని అల్లుని ఆశీర్వదించి కానుకలర్పించారు సత్యభామాదేవి సౌదానికి పక్కనే వెలిసింది కాళింది ప్రసాదం